సారం భుజగేంద్రహారం కర్పూరతారం కరుణావతారం సంసార సారం మన సనాతన భారతదేశంలో దైవాలకు కొదవే లేదు. ఆధ్యాత్మిక వారసత్వ సంపదలుగా భాసిల్లుతున్న ఆలయాలు అడుగడుగున దర్శనమిస్తాయి. అలాంటి అపురూప దేవతామూర్తులను మీ ముందుకు తెచ్చే ఆలయ దర్శిని ప్రతి శనివారం ఉదయం 8 గంటలకు, తిరిగి ప్రతి గురువారం ఉదయం 8 గంటలకు మీ శ్రీచక్ర ఛానల్లో ప్రసారమవును. నమస్కారం. ఆలయ దర్శనం కార్యక్రమానికి స్వాగతం. మహాదేవుడైన పరమేశ్వరుడు తన సతీ బ్రహ్మరంభికతో కొలువై తీరిన దివ్యక్షేత్రం భక్తుల పాలిట పెన్నిదిగా మారింది. ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులను తమ ఇలవేలుపుగా భావించి పూజిస్తున్న భక్తజనం శివ కుటుంబం అనే గ్రామంలో కొలువై ఉందని భక్తిభావంతో పూజిస్తున్నారు. అలాంటి అరుదైన దివ్యక్షేత్రం వివరాలను నేటి ఆలయ దర్శనంలో వీక్షిద్దాం. కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం మౌవపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామివార్ల ఆలయానికి ఎంతో విశిష్టత ఉంది. దాదాపు 25 వసంతాల క్రితమే ఈ ఆలయాన్ని ఇక్కడ నిర్మించారు. ఆది దంపతులు స్వయంభూలుగా ఇక్కడ కొలువు తీరాలని గ్రామస్తుల విశ్వాసం. గ్రామానికి చెందిన సోమంచి వెంకట్రామయ్య ఈ ఆలయ నిర్మాణం నిమిత్తం భూమిని ఇవ్వడమే కాకుండా ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. గ్రామానికి చెందిన భక్తులు పెద్దల సహకారంతో ఈ ఆలయం సర్వాంగ సుందరంగా 70వ దశకంలో రూపొందింది. ఈ ఆలయ నిర్మాణానికి ముందే ప్రాచీనమైన శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయం నెలకొని ఉంది. ఈ ఆలయం ఎవరు నిర్మించారు అనేది తమకు కూడా తెలియదని, తరతరాలుగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇక్కడ పూజలు అందుకుంటున్నట్లు గ్రామస్తులు చెప్తున్నారు. ఓం నమః శివాయ. మాది శ్రీ భవరాంబ సమేత మల్లికార్జున స్వామి దేవస్థానం అండి. ఇది స్వయంభూగా వెలిసింది. అక్కడ శ్రీ వల్లి దేవసేన స్వామి సుబ్రహ్మణ్య స్వామి స్వయంభూగా వెలిసింది. అది ఎప్పుడు పెట్టారో మా పెద్దలక్కడ తెలియదు. ఆ దేవస్థానం పక్కనే మాకు 15 మెట్ల కోనేరు ఉండేది. ఆ కోనేరులో తర్వాత అది పూడికైపోయింది. తర్వాత అక్కడ మోపుదేవి ఎలా ఉండేదో అలా పూర్వం ఇక్కడ 100 వేల మంది వచ్చేవాళ్ళు పొట్టు ఉండేది. ఇప్పుడు ఈ ఆలయము దినదినాభివృద్ధి చెందుతూ ఇప్పుడు ఈ స్థితిలో ఉంది. ఇప్పుడు మాకు ప్రతి సోమవారం ఆ సుబ్రహ్మణ్య స్వామి అనేది చాలా మహిమగల దేవుడు అండి. అనంతరం మల్లికార్జున స్వామి కూడా చాలా మహిమగల దేవుడు. ఇక్కడ ప్రతి సోమవారం నాడు విశేష అభిషేకాలు, విశేష కార్యక్రమాలు జరుగుతాయి. ప్రతి నెల మాస శివరాత్రి రోజున కూడా మంచి కార్యక్రమాలు, విశేష అభిషేకాలు జరుగుతాయి. శివుడికి అభిషేక పీరియడ్ కాబట్టి అభిషేకాలు బాగా జరుగుతాయి. ఇది ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న గుడి. ఈ శివాలయము ప్రతిష్ఠించి 1973 ఆ టైంలో ప్రతిష్ఠించారనేది పెద్దలు చెబుతారు. ఆ సుబ్రహ్మణ్య స్వామి కూడా అయితే ఎవరికి తెలియదండి, ఊరు పుట్టక ముందు నుంచి ఆ సుబ్రహ్మణ్య స్వామి అక్కడ ఉన్నారు. ఆయన చాలా శక్తివంతుడండి. ఎంత శక్తివంతుడంటే ఆ విగ్రహానికి ఆగమ శాస్త్రవాళ్ళు కూడా చూసి దాన్ని మా ఒక పునఃప్రతిష్ఠించడానికి ఒక గోవు చేత కట్టించి గోవు చేత లాగించిన స్వామి అతను. ఆ యొక్క శక్తి చాలా శక్తిగల దేవుడు అండి. మోపుదేవి, ఆ సింగరాయపాలెం ఎంత శక్తివంతుడో ఇది కూడా అంతే శక్తివంత దేవుడు. ఇక్కడ కూడా ఇసే అభిషేకాలు జరుగుతాయి. షష్ఠి రోజున కానీ, నాగుల చవితి రోజున కానీ చాలా విశేష పూజా కార్యక్రమాలు జరుగుతాయి. ఈ కార్యక్రమాలన్నీ మా ట్రస్ట్ గారు స్వామిప్రసాద్ గారు దగ్గరుండి ఈ పనులన్నీ చేస్తున్నారు. ఇంకా ఈ దేవస్థానం ఇంకా అభివృద్ధి చెందాకి మా గ్రామ పెద్దల సహకారం, అందరి సహకారం కూడా ఉంది కాబట్టి మా యొక్క ఈ కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా జరుగుతున్నాయి. ప్రతి సోమవారం విశేష పూజాకి గ్రామ ప్రజలందరూ పాల్గొంటారు కాబట్టి అందరూ ఈ యొక్క కార్యక్రమాల్లో మాకు వంశీ గారు అని మంచి పూజారి గారు, మా కమిటీ మెంబర్లు కూడా చాలా విశేష కృషి చేస్తున్నారు. ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం అండి. శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామివార్ల ఆలయంలో కొలువు తీరిన స్వామి అమ్మవార్లకు విశేష మహత్తులు ఉన్నాయని భక్తుల విశ్వాసం. స్వామి సన్నిధిలో అనుకున్న ప్రతి సత్కార్యం ఖచ్చితంగా నెరవేరుతుందని భక్తుల ప్రగాఢ నమ్మిక. గ్రామానికి చెందిన భక్తజన సంఖ్యాలు నిత్యం స్వామి సన్నిధిలో భక్తి శ్రద్ధలతో నామపారాయణలు గావిస్తుంటారు. ఈ ఆలయంలో గల ఆది దంపతులు భక్తుల పాలిట కొంగు బంగారంగా భాసిల్లుతున్నారు. అత్యంత ప్రాచీనమైన శ్రీ వల్లీ దేవసేన సమేత స్వామివారి మూర్తి ఒకే మూర్తిగా దర్శనమివ్వడం ఈ ఆలయ ప్రత్యేకతగా చెప్పవచ్చు. జనా
అంబా సమేత మల్లికార్జున స్వామివారి ఆలయం ఉంది. ఈ ఆలయం చాలా విశిష్ట కలిగినటువంటి ఆలయం. ఈ ఆలయం ఈ మా శివుడు చాలా పవిత్రమైనటువంటి శివాలయం ఇది. ఈ శివాలయంలో ఈ ప్రస్తుతం ఈవో గారు అయినటువంటి తిక్కిశెట్టి రామ్మోహన్ రావు గారి ఆధ్వర్యంలో జరుగుతుందండి. నేను స్వయంగా నాకు ప్రోత్సాహంతో ఈ స్థానికుల యొక్క ప్రోత్సాహం వల్ల వచ్చి స్వయంగా నేను సేవ చేయాలనేటువంటి ఉద్దేశంతో వచ్చి నాకు అవకాశం ఉన్న మట్టికి నేను సేవ చేయాలని చెప్పి ఈ దేవాలయానికి వస్తున్నాను. నేను గత 3 సంవత్సరాలుగా వస్తున్నాను. ప్రతి సంవత్సరం దేవీ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. దసరా ఉత్సవాలు మరలా కార్తీక సమారాధన బాగా భారీ ఎత్తున జరుగుతుందండి. 2-3 గ్రామాలకి భోజనాలు ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. హనుమాన్ చాలీస హనుమత్ జయంతికి ముందు వారంలో వచ్చేటప్పుడు హనుమంత్ జయంతి ఒకటి జరుగుతుంది. అట్లా అభివృద్ధి కార్యక్రమాలు మా శాయశక్తుల మేము స్థానికుల సహకారంతో గ్రామస్తుల యొక్క సహకారంతో అందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తారు. ఏ కార్యక్రమం అయినా సరే మొదలు పెడితే నేనున్నానని చెప్పేసి యూత్ కానివ్వండి గ్రామస్తులు అందరూ కూడా వచ్చి విరాళాలు ఇవ్వటము ప్లస్ వాళ్ళు సేవ చేయడం చేస్తారు. మా గ్రామంలో భజన సమాజం వాళ్ళందరూ వచ్చి దేవీ నవరాత్రుల సందర్భంలో ప్రతిరోజు భజన కార్యక్రమాలు చేస్తారు. విశేష కార్యక్రమాలు జరిగినప్పుడల్లా భజన కార్యక్రమాలు చేస్తారు. అట్లాగే షష్ఠి రోజుల్లో ప్రత్యేకమైన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి నాగుల చవితికి. అదేవిధంగా గ్రామంలో ఈ శివాలయం అభివృద్ధి కోసం గ్రామస్తులందరూ సహకరిస్తారని మాకు గవర్నమెంట్ తరపు నుంచి ఈఓ గారి తరపు నుంచి పూర్తిగా సహకారం అందుతుందని ఆశిస్తున్నాను. శ్రీ బ్రహ్మరాంభ సమేత మల్లికార్జున స్వామివారి ఆలయానికి ఎన్నో విశిష్టతలు ఉన్నాయి. ఈ ఆలయ ప్రాంగణంలోని వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయ పునఃప్రతిష్ట సమయంలో అనేక అద్భుతాలు చోటు చేసుకున్నాయట. ఆగమ శాస్త్రానుసారం ఈ ఆలయాన్ని పునఃప్రతిష్ట జరిపే క్రమంలో శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మూర్తులను ఒక గోమాతతో కదిలించినట్టు చెప్తారు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పునఃప్రతిష్ట సమయంలో ఒక అద్భుతం చోటు చేసుకున్నట్లు స్థానికులు గుర్తు చేసుకుంటారు. స్వామివారి మూర్తిని కదిలించేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా సాధ్యపడలేదు. ఆ సమయంలో ఓ గోమాతకు ఆ విగ్రహాలను కట్టి కదిలించగా ఇట్టే కదిలాయని గ్రామస్తులు చెప్తుంటారు. మోపిదేవి సింగరాయకొండ తరహాలో ఈ ఆలయంలోని వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివార్లకు కూడా అంతటి మహత్తు ఉందని భక్తుల నమ్మిక. నమశివాయ నమశివాయ నమశివాయ. ఈ గుడి
యొక్క ప్రాముఖ్యత గురించి పెద్దలు చెప్పారు. అలాగే ఈ గురి శ్రీ బ్రహ్మరాంభ సమేత మల్లికార్జున స్వామి వారి యొక్క దేవాలయ అభివృద్ధికి గ్రామస్తులే కాకుండా ఔత్సాహికులైనటువంటి భక్తులు కూడా సహకరించినటువంటి విషయం ఉంది. అలాగే ఈ గుడి అభివృద్ధికి ఇంకా గవర్నమెంట్ నుంచి సరైనటువంటి ప్రోత్సాహం లేనందున అభివృద్ధి అంతగా జరగలేదని చెప్పి భావిస్తున్నాం. అందువల్ల ఈ శ్రీచక్ర ఛానల్ నుంచి గ్రామస్తుల ద్వారా మేము చెప్పుకునే విషయం ఏంటంటే, విజయవాడ కనకదుర్గ గుడి ద్వారా ఏదైనా మనకి కొంత ఫండ్స్ ఇవ్వగలిగితే గుడి మరి కొంచెం అభివృద్ధి చెందుద్దని, అలాగే మరి కొంచెం మంచి మంచి కార్యక్రమాలు నిర్వహించడానికి కూడా బాగుంటుందని చెప్పి మేము భావిస్తున్నాం. ఈ ఛానల్ ద్వారా ఆ సహకారం అందించాలని చెప్పి మరీ కోరుకుంటున్నాం. ఆ సమేత మల్లికార్జున స్వామి దేవస్థానం ఇది. ఈ దేవస్థానం నిర్మాణానికి స్థలాన్ని ఇచ్చింది స్వామివాసి సూర్యప్రకాశరావు గారు అబ్బాయి, సూర్యప్రకాశరావు గారు తండ్రి వెంకటరామయ్య గారు వాళ్ళు 20 సెంట్లు భూమి ఇచ్చి 1970 ఆ ప్రాంతాల్లో ఇది నిర్మించబడింది. గ్రామస్తులందరూ సందాలు పోగేసుకుని ఈ గుడికి కొంత భూమి ఉంది, 1 ఎకరం 40 సెంట్లు. మరి అది వచ్చి దేవాదాయ శాఖ వారు వచ్చి ప్రతి సంవత్సరం పాట పెట్టుకుని దానిలో వచ్చే ఫలసాయం తీసుకెళ్తున్నారు. తిరిగి మాకు ఇచ్చేటప్పుడు సరిగ్గా ఇవ్వట్లా. ఇది అసలే చిన్న గ్రామం. ఈ గుడి మెయింటెనెన్స్ దసరా సమయాల్లో దసరా నవరాత్రులు జరపడానికి కానీ కార్తీక మాసంలో 4 రోజులు కార్తీక మాసం పూజలు జరుగుతాయి. తెల్లవారుజాము 4 ఇంటికాడి నుంచి 6 ఇంటి వరకు. వాటికి కానీ చాలా ఖర్చులు ఉంటాయి. మరి ఆ ఖర్చులకి ఇక్కడ వచ్చే ఆదాయం వాళ్ళు పట్టుకెళ్ళిపోయి మాకు ఈ గుడికి ఏమి లేకుండా చేస్తున్నారు. మరి ఈ వచ్చిన ఈ గుడి ద్వారా, ఈ గుడికి ఉన్నటువంటి భూమి ద్వారా వచ్చినటువంటి ఫలసాయానంతా ఈ గుడికి ఎప్పటికప్పుడు ఇక్కడ ఉన్న పనిచేసే సలాది శివరాం ప్రసాద్ గారికి అందించి ఈవో గారు ఈ గుడికి అందిస్తే బాగా ఇంకా ఇక్కడ స్వామివారికి జరిపే అభిషేకాలు కానీ ఉత్సవాలు కానీ బాగా జరపగలం. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి కానీ, అలాగే కనకదుర్గమ్మ దేవస్థానం నుంచి కానీ ఇంకా ఏదైనా నిధులు ఇప్పిస్తే గవర్నమెంట్ కానీ గవర్నమెంట్ ద్వారా కానీ నిధులు ఇప్పిస్తే డెవలప్ చేసుకునే అవకాశం ఉంటుంది ఈ గుడి. ఈ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారి గుడి. ఈ దేవాదాయ శాఖ వారు అసలు ఇక్కడ ఎంప్లాయీస్ ఇక్కడికి వచ్చి ఈ గుడి గురించి ఉత్సవాలు జరిగే సమయంలో ఏటి గురించి పట్టించుకోరు, కేవలం ఆ డబ్బులు పట్టుకెళ్తానికి మాత్రమే ఆసక్తి చూపిస్తున్నారు. మరి దాని వాళ్ళు కూడా దీని మీద శ్రద్ధ పెట్టి, ఎందుకంటే గవర్నమెంట్ తీసుకుంది కాబట్టి గుడిని శ్రద్ధ పెట్టి చూపిస్తే బాగా ఉంటుంది. స్వామివారికి ఇంకా జరపాల్సినటువంటి పూజలు కైంకర్యాలు కానీ ఉత్సవాలు కానీ బాగా జరపగలుగుతాం. ఇది మీ ఛానల్ ద్వారా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మొవ్వపాలెం శ్రీ భ్రమరామ మల్లేశ్వర స్వామివార్ల ఆలయంలో స్వామి అమ్మవార్లకు నిర్వహించే వేడుకలు ఎంతో ప్రాచుర్యం పొందాయి. నిత్యం జరిగే సేవలకు తోడు సర్వ దినాల్లో స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఉత్సవాలు జరిపిస్తూ ఉంటారు అక్కడ ఆలయ అధికారులు. ఈ ఆలయంలో జరిగే వేడుకల గురించి తెలుసుకుందాం. శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివారి ఆలయంలో ప్రతీ నెల బహుళ చతుర్దశి నాడు మాస శివరాత్రిని పురస్కరించుకుని శ్రీ స్వామివారి ప్రీత్యర్థం అభిషేకాదులు భక్తి ప్రపత్రతో జరిపిస్తున్నారు. ఆశ్వయుజ మాసంలో శ్రీ భ్రమరాంబికాదేవి సన్నిధిలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తుంటారు. 10 రోజుల పాటు ఈ ఉత్సవాల్లో అమ్మవారు రోజుకో దివ్య అలంకారంలో భక్తులకు నేత్ర పర్వం చేస్తారు. గ్రామస్తులే కాక పొరుగు గ్రామాల నుంచి సైతం భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. కార్తీక మాసంలో ఈ ఆలయం కళకళలాడుతుంటుంది. మహాదేవుని ప్రీత్యర్థం మహిళలు కార్తీక దీపాలు వెలిగించి విశేష పూజలు నిర్వహిస్తుంటారు. నా ఆంజనేయ స్వామి దేవస్థానంలో కానీ మా మహిళలందరూ 2 సమాజాలుగా ముందు ఫస్ట్ సాయి సాయి సమాజంగా ఏర్పడి
మాకు చలమల చెట్టి జయలక్ష్మి గారు కానీ శివశంకర్రావు గారు కానీ హైమావతి గారు కానీ నెక్స్ట్ నేను చలమల చెట్టి అమ్మాజండి నా పేరు. ఏదో భగవంతుడి దేవలా ఇట్టాగే ఎవరన్నా పిలిచినా చేసినా శివాలయంలో ఏంటి, ఆంజనేయస్వాములో ఏంటి, గంగానమ్మ గుడి దగ్గర కానీ ఏదన్నా దసరా నవరాత్రుల్లో సమాజంగా రమ్మనమని మమ్మల్ని భజన కార్యక్రమాలు ఏర్పాటు చేసినా కూడా మేము ఒక్క రూపాయి ఆశించే పని లేదండి, ఎక్కడికైనా వెళ్ళి చేసి వస్తున్నాం. అట్టాగే మంగళవారం ఆంజనేయస్వాములో భజన చేస్తామండి, మా శుక్రవారం లలిత, శనివారం రాములవారి గుళ్ళో లలితా సహస్రం విష్ణు సహస్రం ఇన్ని కార్యక్రమాలు చేయడానికి మా ఎందుకు దయముంచి భగవంతుడు సంకల్పం వల్ల మాకందరికి ఆరోగ్యాలు ఇచ్చి ఇలా చేస్తాండి. ఏ ఊరైనా సరే మేము సాలీసాలకి వెళ్ళని, లలిత చదవటానికి వెళ్ళని, ఇవాళ చల్లపల్లెలో శివనామం పెట్టుకున్నామండి. కానీ ఇలా వస్తున్నారు సాయి అని కౌరు పంపేటప్పటికి మా షష్ఠీ గారు ఈ పెద్దలో కార్యక్రమం నిర్వహించాలని చెప్పి మమ్మల్ని ప్రోత్సహించారు, దానివల్ల మేము ఇక్కడికి వచ్చాం. మీరు ఎక్కడికి రమ్మన్నా సరే మేము 5 పైసలు తీసుకోకుండా ఛార్జీలు ఇచ్చి వాళ్ళు తీసుకెళ్ళి మమ్మల్ని ఎక్కడెక్కడికి ఇక్కడికి 15-16 సంవత్సరాల నుంచి ఇలా చేసుకుంటూ వస్తున్నాం. స్వామిదయ వల్ల అందరికి అనుగ్రహం అని కోరుతున్నాం. మీరు కూడా ఏదన్నా అవకాశం ఉంటే మమ్మల్ని ఎక్కడికన్నా విజయవాడ దుర్గతల్లి దగ్గరికి వెళ్ళాము, తిరుపతి దేవస్థానంలోకి వెళ్ళి 4-5 సార్లు సమాజాలు వెళ్ళి చేసి వచ్చాము, మరి పెనకంచిపోయి ఎక్కడెక్కడ చాలా చోట్లకి వెళ్ళి వచ్చామండి ఇంతవరకు. కానీ వాళ్ళ మా వయసు కూడా అయిపోయింది, దేవుడి దయవల్ల ఎక్కడున్నా వెళ్ళి చేసే సమర్థతనం మాలో ఉంది, స్వామి మాకు అనుగ్రహించాడు. ఇట్లా చలమ చెట్టి అమ్మాజీ మేము ఎక్కడికైనా రామానికి వెళ్తామండి, భజనలు చేసి వస్తాము. సాలేసాలు కానీ, లలిత కానీ, విష్ణు కానీ, గీత కానీ మా సమాజం అంతా వెళ్ళి చేసి వస్తామండి. పెదముత్తేవు కూడా రోజు సమాజం వెళుతుంది, 2 సమాజాలు ఉండి ఒక ప్రతిరోజు వెళ్తుంది, ఆటో పంపిస్తారు మాకు ఆసరాన్ని నుంచి. అదండి నామం చేస్తాకి. నా పేరు జయలక్ష్మి. కార్యక్రమాలు చేస్తున్నాము, వాళ్ళతో పాటు మేము కూడా సేవించి శుభ్రంగా చేస్తామండి. నా పేరు హైమావతి సలమశెట్టి. స్వామి అండి, ఎప్పుడు మేము ఏ కార్యక్రమాలు జరిగినా అందరం సమాజం అందరూ కూనుకొని శుభ్రంగా నడుపుతామండి. హనుమాన్ చాలీసా కానీ, శివనామం కానీ, షష్ఠికి పుట్టలో పాలు పోస్తాం కానీ అన్నీ బాగా జరుపుతామండి. దసరా నవరాత్రిలో కూడా 9 రోజులు చక్కగా అవతారాలు ఎంచుతారు, మేము నామం చేస్తాము. దేవాలయంలో ఎందులో చిన్న దేవాలయాలు పెద్ద దేవాలయాలు ఉన్నాయి, అందులో ఇది కొంచెం చిన్న స్థాయిలో ఉన్న దేవాలయము కనుక టీటీడీ వారు కొన్ని దేవాలయం దత్తత తీసుకోవడం జరుగుతుంది. అలాగే అమ్మవారి కనకదుర్గమ్మ వారి దేవస్థానం కూడా కొన్ని దేవాలయం దత్తత తీసుకోవడం జరుగుతుంది. పక్కనే మొబ గ్రామంలో ఉన్న శివాలయం కూడా దత్తత తీసుకున్నారు. అలాగే ఈ 2 దేవస్థానాలు ఎవరైనా సరే మా ఈ భ్రమరామస్వామి మల్లికార్జునస్వామి ఆలయాన్ని దత్తత తీసుకుని దీన్ని అభివృద్ధి చేస్తే గ్రామస్తులు మేము అందరూ కూడా సంతోషించి దీన్ని ఇతోధికంగా అభివృద్ధి చేయడానికి పాల్గొంటాను. హరి ఓం. ఈ ఆలయంలో కొలువు తీరిన శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారులకు, ఇతర దేవతామూర్తులకు సైతం పర్వదినాల్లో విశేష పూజలు జరిపిస్తూ ఉంటారు. వీరభద్రుడు, భద్రకాళి, చండీశ్వరుడు వంటి దేవతామూర్తులతో పాటు నవగ్రహాలు సైతం ఈ ఆలయంలో కొలువు తీరాయి. శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామివార్ల సన్నిధిలో అనేక ఉపాలయాలు, దేవీ దేవతామూర్తులు కొలువై ఉన్నాయి. ఒకే పీఠం మీద కొలువైన శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఈ ఆలయానికి ప్రత్యేక ఆకర్షణగా చెప్పవచ్చు. అత్యంత ప్రాచీనమైన ఈ ఆలయానికి నాగుల చవితి, నాగపంచమి వంటి పర్వదినాల్లో భక్తులు పోటెత్తుతారు. కోరికలు తీర్చే స్వామిగా సుబ్రహ్మణ్యేశ్వరుడు పేరుగాంచాడు. వీరభద్రుడు, భద్రకాళి, చండీశ్వరుడు వంటి దేవతామూర్తులకు భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. గ్రహదోష పరిహారం కోసం ఆలయంలోని నవగ్రహాలకు శాంతులు జరిపిస్తారు. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నమశివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ద్దరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. మౌపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయంలో స్వామివారికి విశేషంగా మహత్తులు ఉన్నాయి. అలాగే స్వామివారికి కార్తీక మాసంలో ప్రతిరోజు ప్రాతకాలానే అభిషేకాలు జరుగుతాయి. అలాగే ప్రతి నెల మహాశివరాత్రికి స్వామివారికి అభిషేకాలు జరుగుతాయి. అలాగే వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఒకే పీఠం మీద ఉండడం అరుదుగా ఉంటుంది. ఇది మన గ్రామంలో మన దేవుడు వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఒకే పీఠం మీద ఉన్నారు. అలాగే ఈ గ్రామంలో ఈ గుడి కట్టి 20 సంవత్సరాల పైగా అవుతుంది.
అలాగే వీరభద్రుడు, భద్రకాళి, ఆదిత్యాద నవగ్రహాలు, చండేశ్వరుడు మొదలైన దేవతలందరూ మన శివాలయంలో ఉన్నారు. ఈ శివాలయంలో స్వామివారికి కోరిన కోరికలు తీరిస్తే కోరికలు తీరుస్తాడు ఆయన. అలాగే మన భ్రమరాంబ తల్లికి కూడా దసరా సమయంలో స్వామివారికి, అమ్మవారికి అవతారాలు వేయడం జరుగుతుంది. దసరా 10 రోజులు అమ్మవారికి విశేషంగా పూజలు జరుగుతాయి. స్వస్తి. ఇక్కడ వినాయక చవితి, వినాయక చవితి రోజు స్వామివారికి విశేషంగా జరుగుతాయి పూజలు గణపతి స్వామికి. అలాగే కార్తీక మాసంలో శివుడికి, దసరా సమయంలో అమ్మవారికి, అలాగే నాగుల పంచమి రోజు సుబ్రహ్మణ్య స్వామికి. ప్రతి ఆదివారం భక్తులు వచ్చినప్పుడు సుబ్రహ్మణ్య స్వామివారికి కూడా పంచామృత అభిషేకం జరుగుతుంది. అలాగే ఆదిత్య నవగ్రహ దేవతలకి ఎవరికైనా దోషాలు ఉంటే వాళ్ళు అభిషేకం చేసుకోవడం, నువ్వుల నూనె అభిషేకం చేసుకోవడం కూడా జరుగుతుంది. ఈ ఆలయాన్ని దేవాదాయ శాఖ ఆధీనంలోకి తీసుకున్నప్పటికీ సరైన అభివృద్ధికి నోచుకోలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఆలయానికి ఉన్న భూమిపై ఆదాయాన్ని తీసుకునే దేవాదాయ శాఖ అధికారులు అభివృద్ధిని మాత్రం విస్మరిస్తున్నారని గ్రామస్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం గ్రామస్తుల ఆధీనంలో ఉన్న అంతవరకు అన్ని కార్యక్రమాలు సవ్యంగా జరిగాయని భక్తులు చెబుతున్నారు. ఈ ఆలయం దేవాదాయ శాఖ పరిధిలోకి వెళ్లడంతో ఆలయ అభివృద్ధి మందగించిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ దేవాలయానికి ఉన్న ఆస్తులు, ఎకరం 40 సెంట్ల భూమి ఉన్నప్పటికీ లభించే ఆదాయాన్ని దేవాదాయ శాఖ అధికారులు ప్రతి ఏటా జమ చేసుకోవడం మినహా అభివృద్ధి చేసేందుకు వినియోగించడం లేదని గ్రామస్తులు అంటున్నారు. చిన్న తిరుపతి, బెజవాడ దుర్గమ్మ ఆలయం నుంచి నిధులు తెచ్చి ఈ ఆలయాన్ని అభివృద్ధి పరచాలని గ్రామస్తులు కోరుతున్నారు. అవ్వపాలి గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి గారి ఆలయము, దీన్ని సుమారు 10 సంవత్సరాల క్రితం పునఃప్రతిష్ఠ చేయడం కూడా జరిగింది. ఒక స్వామివారిని, స్వామీజీని పిలిపించి అప్పటి నుంచి కూడా ఈ ఆలయం తాలూకా ప్రాధాన్యత బాగా అభివృద్ధి చెందుతోంది. తర్వాత ఇక్కడ జరిగే కార్యక్రమాలు అంటే ప్రతి బహుళ చతుర్దశి నాడు మహాశివరాత్రి పూజ చేస్తారు. భక్తులు వాళ్ళు పాల్గొని మహాశివరాత్రి అభిషేకాలు చేస్తూ ఉంటారు. కార్తీక మాసం మల్లికార్జున స్వామి తాలూకు మహిమ చాలా ఉంటుంది. అంచేత ఇక్కడ కార్తీక మాసం 4 రోజులు కూడా ఊళ్ళో భక్తులు అందరూ పాల్గొని 4 రోజులు కూడా అభిషేక సామాన్లు ఇచ్చి అభిషేకాలు నిర్వర్తిస్తూ ఉంటారు. అంతేకాదు దసరా నవరాత్రి, దసరా ఉత్సవాల్లో, శరద్ నవరాత్రిలో అమ్మవారి ఒక నవరాత్రులు చేయించి చక్కగా అవతారాలు వేయిస్తారు. స్త్రీలందరూ కూడా కుంకుమ పూజలో పాల్గొని పూజ నిర్వహిస్తారు. తర్వాత కుమారి పూజ ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చేయిస్తూ ఉంటారు. తర్వాత దీప నాగుల చవితి నాడు ఇక్కడ పుట్టలో కార్యక్రమం, నాగేంద్ర స్వామి పుట్టలో పోయిస్తూ ఉంటారు. నాగేంద్ర స్వామి కూడా చాలా మహిమ కలిగిన దేవుడు. ఆయన ఇక్కడ సంతానం లేని వారికి సంతాన్ని ప్రాప్తించినటువంటి, అనుగ్రహించినటువంటి సుబ్రహ్మణ్య స్వామి. ఇక్కడ నవగ్రహ దేవతలు కూడా ఉన్నాయి. చరిత్ర వేసిన నాడు కానీ, శనివారం నాడు కానీ నవగ్రహ పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ కార్యక్రమం అందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ట్రస్టీగా ఆధ్వర్యం వేసినట్టు మా శివరామ ప్రసాద్ గారు, భక్తుల యువకులందరూ కూడా వచ్చి ఇక్కడ పూజాక్రమాల్లో పాల్గొని దాన్ని నిర్వర్తింపేస్తూ ఉంటారు. తర్వాత మా సమాజం వాళ్ళ దుర్గా సమాజం, సాయి భక్త సమాజం వీళ్ళందరూ వచ్చి కూడా భజన కార్యక్రమాలు నిర్వర్తిస్తూ ఉంటారు. తర్వాత హనుమత్ జయంతి నాడు హనుమత్ చాలీస 108 సార్లు ఆ కార్యక్రమం నిర్వర్తిస్తూ ఉంటారు. అన్ని కార్యక్రమాలు కూడా మహిళా సమాజాలు అందరూ కూడా వచ్చి చక్కగా పాల్గొని కార్యక్రమాలు నిర్వర్తిస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ అమ్మవారు, స్వామివారు, నాగేంద్ర స్వామి చాలా మహిమగలంటి దేవుళ్ళ హరిహివం. కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం మొవ్వపాలెంలో వేయించేసి ఉన్న శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారి ఆలయ విశేషాలు చూశారు కదండి. ఆ స్వామి కృపా కటాక్ష వీక్షణాలు మనందరిపైన ఉండాలని కోరుకుంటూ మరో ఆలయ దర్శనం కార్యక్రమంలో కలుసుకుందాం. నమస్కారం. సంసారసారం.
మన సనాతన భారతదేశంలో దైవాలకు కొదవే లేదు. ఆధ్యాత్మిక వారసత్వ సంపదలుగా భాసిల్లుతున్న ఆలయాలు అడుగడుగున దర్శనమిస్తాయి. అలాంటి అపురూప దేవతామూర్తులను మీ ముందుకు తెచ్చే ఆలయ దర్శిని ప్రతి శనివారం ఉదయం 8 గంటలకు, తిరిగి ప్రతి గురువారం ఉదయం 8 గంటలకు మీ శ్రీచక్ర ఛానల్లో ప్రసారమవును.